బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది లాక్డౌన్కు సంబంధించి ఆల్రెడీ నేటి నుంచి రెండు ప్రాంతాల్లో పూర్తిగా లాక్డౌన్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఎందుకంటే కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానంగా అనంతపురం కర్నూలు తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు ప్రాంతాల్లో అధికారులు పూర్తి స్థాయి లాక్డౌన్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఈ రెండు ప్రాంతాల్లో ఆల్రెడీ నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది లాక్డౌన్లో అది కూడా పూర్తి స్థాయి లాక్డౌన్ కఠినమైన నిబంధనలు అనమాట దీనికి సంబంధించి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు మొత్తం ఆయన భీమవరం ప్రాంతం చుట్టూ కూడా బోర్డర్లో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు వేరే ప్రాంతాల వాళ్ళని వాళ్ళ ప్రాంతంలోకి రానివ్వట్లేదు అలాగే భీమవరం నుంచి ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళనివ్వట్లేదు పూర్తిగా అంటే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క ప్రా జిల్లాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కానీ భీమవరం రావడానికి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అలాగే స్థానికంగా కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నారు ప్రస్తుతం నగరంలోని అన్ని వైపులా కూడా భీమవరం నగరంలో అన్ని వైపులా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసేశారు కూరగాయలు చేపల మార్కెట్లు కూడా కంప్లీట్ గా క్లోజ్ ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కరోజే రోజు చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు కరోనా కేసులు అంటే దాదాపు ఇంక రెండు వేలు అనమాట ఒక డెబ్బై కేసులు తక్కువ రెండు వేలు కేసులు నమోదవడం అంటే మామూలు విషయం కాదు అలాగే నిన్న నిన్నొక్కరోజే పంతొమ్మిది మంది మృతి చెందారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా సో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న అవుతున్న నేపథ్యంలో అలాగే కాకినాడలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు మాత్రమే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే అంటే ఒక నాలుగైదు గంటలు మాత్రమే తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు నిత్యావసర వస్తువులు దుకాణాలు అలాగే మెడికల్ షాపులు మాత్రమే తెరవడానికి అనుమతి ఇచ్చారు మిగిలిన ఉదయం పదకొండు గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కూడా రావడానికి వీలు లేదు కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు పూర్తిగా ఆంక్షలు అయితే విధించేశారు అటు కాకినాడలో కూడా ఇటు భీమవరంలో కూడా రెండు రెండు జిల్లాల్లో కూడా అంటే ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది ఒకవేళ ఈ స్థాయిలో ఇంకా ఎక్కడైనా ఉంటే గనక ఎందుకంటే ఎక్కడైతే ఉధృతంగా కరోనా కేసులు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తోంది అంటే ఒక రకంగా ఇది ఒక అలర్ట్ సంకేతం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ తరహాగా కేసులు నమోదైతే ఆ ప్రాంతాల్లో కూడా ఇలాగ స్థాయి లాక్డౌన్ ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము అనేది ప్రభుత్వం ఇస్తున్న సంకేతం ప్రస్తుతానికైతే ఈ రెండు ప్రాంతాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలవుతుంది స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎవరికి వాళ్ళు తాము తమకు తాము కంట్రోల్లో ఉండకపోతే గనక కరోనా మహమ్మారి వ్యాప్తికి ఎవరికి వాళ్లే కారణమైతే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కేసులు పెరిగితే గనక లాక్డౌన్ ఉంటుంది అనేది చెప్పకనే చెబుతుంది ప్రభుత్వం మొత్తానికి ప్రస్తుతం అయితే ఈ రెండు ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలతో కూడా లాక్డౌన్ అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి